చంద్రబాబు నాయుడు కోటలకు వెళ్లి ఇళ్ల స్థలాల పంపిణీ అడ్డుకున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఏపీ మంత్రి కొడాలి నాని. గుడివాడ నియోజకవర్గంలో ఆయన ప్రజల కోసం నాడు ప్రజల కోసం నేడు పాదయాత్ర నిర్వహించారు. నా ఇల్లు నా సొంతమంటూ ఓడిపోయిన టీడీపీ నేతలు రోడ్లెక్కి షో చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు దమ్ముంటే గుడివాడ వచ్చి ఒక్క ఇల్లైనా ఇచ్చి చూపించాలని కొడాలి సవాల్ విసిరారు. చంద్రబాబు వర్గం ఎన్ని కుట్రలు పన్నినా 2024 లోపు గుడివాడలో 25,000 మంది లబ్ధిదారులకు ఇళ్లు కట్టించి తీరుతామన్నారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఘాటుగా వ్యాఖ్యానించారు. మరి గుడ్లవాళ్ళు లేరు, నందివాడ గుడివాడ రూరల్ మండలం ఉన్నటువంటి 25,000 మంది పేదలకి ఉచితంగా మీ దగ్గర రూపాయి బిళ్ళ కూడా తీసుకోకుండా మీకు ఇళ్లు కట్టించి మీకు గృహిణుల పేరు రిజిస్ట్రేషన్ కోర్టులు ఒప్పుకుంటే రిజిస్ట్రేషన్ చేయటం, కోర్టులు ఒప్పుకోకపోతే పట్టా ఇచ్చేనా సరే 25,000 మందికి గుడివాడ నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లోపు మీకు ఇచ్చేటువంటి బాధ్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది, మాది. ఒకవేళ కనుక ఇవ్వలేకపోతే ఎన్ని అడ్డంకులు సృష్టించిన చంద్రబాబు నాయుడు, ఎంతమంది అడ్డం పడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి రథ చక్రాల కింద, జగన్నాథ రథ చక్రాల కింద వీళ్ళ నల్లిని నలిపినట్టు నలిపి మీ అందరికీ కనుక ఇవ్వకపోతే 2024 నేను నేనైతే ఓట్లు అడగటానికి అది రానని చెప్పి పోటీ కూడా చేయనని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఇవన్నీ డ్రామాలు వేసుకున్నా ఏమి చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం ముందు, జగన్మోహన్ రెడ్డి గారు చేయాలన్నటువంటి కార్యదీక్ష ముందు నీ అడ్డంకులు కానీ ఇవన్నీ ఇవి కూడా చల్ల. నలుగురు ఎంపీలున్నా 4 పైసలు కూడా తేలేని నేతలా మాట్లాడేది అంటూ బీజేపీపై విరుచుకుపడ్డారు తెలంగాణ మంత్రి కేటీఆర్. వరద సాయంపై కమలం పార్టీ నేతలు అవాకులు చెవాకులు పేల్చుతున్నారని, ఇన్నాళ్లు సహించిన ఇక ఊరుకోబోనని హెచ్చరించారు కేటీఆర్. ప్రధాని మోదీకి గుజరాత్ కర్ణాటకపై ఉన్న ప్రేమ తెలంగాణపై లేదని, అయినా తాము ప్రతి వరద బాధితుణ్ణి ఆదుకున్నామని స్పష్టం చేశారు కేటీఆర్. ప్రధానమంత్రి గారు వెంటనే హెలికాప్టర్లు వేయిండ్రు, చూసిండ్రు, నష్టం కనబడ్డది, ఏ టీంను పంపించింది లేదు, ఏం లేదు, 500 కోట్లు తక్షణమే రిలీజ్ చేసిండ్రు. అంటే కర్ణాటకకు ముఖ్యమంత్రి ఉత్తరాన్ని రాసిన 4 రోజుల లోపల 669 కోట్లు రిలీజ్ చేయొచ్చు. గుజరాత్కు ప్రధానమంత్రి గారు స్వయంగా పోయి హెలికాప్టర్లో సందర్శించి వెంటనే 500 కోట్లు విడుదల చేస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఉత్తరం రాసి అక్టోబర్15 నాడు విజ్ఞప్తి చేస్తే మొత్తం నష్టం 8,800 కోట్లు అయింది, కానీ తక్షణ సాయం కింద 1,350 కోట్లు విడుదల చేయండి, హైదరాబాద్ నగరానికి ఒక 465 కోట్లు విడుదల చేయండి అంటే నలుగురు ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు, ఇక్కడ 4 పైసలు తెచ్చిందా, 4 పైసలన్నా విధిల్చిందా కేంద్రం? ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతారు. మేము ఈ రాజకీయం చేస్తాం, మన బీజేపీ ఇన్నది, మన నగరం మన బీజేపీ అట, మన నగరం మన బీజేపీ, ఎందుకు 6 పైస అయ్యేనందుక, నీ నగరం నీ బీజేపీ ఏం చేసుకుంటందుకు? ప్రధానమంత్రి గారికి ఉత్తరాలు రాస్తేనే దిక్కులేదు. అంటే కర్ణాటక గుజరాత్ ఏమో దేశంలో అంతర్భాగం, తెలంగాణ కాదా, కనబడతలేదా? హైదరాబాద్ కష్టం వస్తే స్పందించాల్సిన బాధ్యత ప్రధానమంత్రి మీద లేదా, కేంద్ర ప్రభుత్వం మీద లేదా? ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఉన్నారు సహాయ మంత్రి, ఇక వారు సహాయ మంత్రి నిస్సహాయ మంత్రి నాకే తెలియదు, వారే తెలుసుకోవాలి. ఎందుకు మాటలు ఎందుకు ఇక్కడ ఉండి డైలాగులు ఎందుకు? 4 ఎంపీలు ఒక సహాయ మంత్రి అందరూ ఉంటారు, 4 పైసలు తెలియరు, మీరు మాత్రం ఇంకా హైదరాబాద్ మన హైదరాబాద్ మన బీజేపీ ఇది స్లోగన్, అక్కడక్కడ ధర్నాలు, మీ కార్యకర్తలే పైసలు తీసుకుంటారు, వాళ్ళ కుటుంబానికి సహాయం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా చిరునవ్వులు చిందిస్తూ తీసుకుంటారు, తెల్లారి వచ్చి మళ్ళీ ధర్నాలో కూర్చొని చిల్లర మల్లర విమర్శలు ఇస్తారు, ఇది మీ సంస్కారం.